భక్తివేదిక ప్రేక్షకులకి నమస్సుమాంజలి ఆంగ్ల రచయిత కేథరిన్ హెలెన్ స్పెన్స్ రచించిన మిస్టర్ హోగాట్స్ విల్ అనే పుస్తకాన్ని శారద గారు తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది ఈ కథనం నాకు నచ్చడంతో మీతో కూడా పంచుకోవాలనే ఆలోచనతో ఈ కథను నేను వినిపించడానికి సిద్ధమయ్యాను మీకు కూడా ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయగలరు ఈ పుస్తకానికి శారద గారు వీలునామా అనే పేరు పెట్టారు అసలు ఈ వీలునామా ఎవరిది దీనిలో ఏముంది అనే విషయాలని మన వీడియోస్ ద్వారా మనం తెలుసుకుందాం ప్రతిరోజు నేను పెట్టే ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనున్న సింబల్ని నొక్కడం మర్చిపోకండి కథలోనికి వెళ్తే స్కాట్లాండ్లోని ఒక పల్లె దగ్గర ఉండే ఒక భవంతిలో ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకొని ఉంది ఆ భవంతి యజమాని మరియు క్రాస్ హాల్ ఎస్టేట్ యజమాని అయిన హోగార్త గారు జబ్బు చేసి మరణించి అప్పటికి రెండు రోజులైంది ఆ రోజు ఉదయమే ఆయన అంతక్రియలు ముగిశాయి స్త్రీలంటే ఉండే అపారమైన గౌరవం చేత ఆయన వివాహం చేసుకోలేదని ఊరి వాళ్ళు అనుకుంటారు భార్యాబిడ్డలు లేకపోయినా ఆయనతో పాటు పదిహేనేళ్లుగా తన మేనకోడళ్ళు జేన్ మరియు ఎల్సీలు నివసిస్తున్నారు ఒక్కగానొక్క చెల్లెళ్ళు పదిహేనేళ్ల క్రితం చనిపోతే ఆ పిల్లలిద్దరినీ ఆయన చేరదీసి ఇంటి వద్దనే చదువు చెప్పించారు ఆయనకున్న ఇద్దరు అన్నలు కూడా సంతానం లేకుండానే మరణించారు అందువల్ల ఆయన ఆస్తిపాస్తులన్నీ ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకే చెందొచ్చని అందరి ఊహ ఆయనకింకెవరూ బంధువులు కూడా ఉన్నట్టు లేరు ఊళ్ళో వాళ్లంతా ఆయన గురించి కొంచెం వింతగా చెప్పుకుంటారు ఏ క్షణంలో ఆయన మనసు ఎలా ఉంటుందో ఎప్పుడే విచిత్రమైన పని చేస్తారో ఎవరికీ అంతుపట్టదు ఇప్పుడు ఈ సంగతే తీసుకుంటే అందరమ్మాయిలకు చెప్పించినట్టు సంగీతము చిత్రలేఖనము లాంటి నాజూకు విద్యలు కాకుండా కొంచెం విభిన్నమైన చదువులు చెప్పించారని వినికిడి అంత్యక్రియలు ముగిసి అందరూ ఆ భవంతిలోని హాలుకు చేరుకున్నారు హొగాడు మేనకోడలిద్దరూ ఆయన వకీలు గారు ఆయన వైద్యులు గారు వీరితో పాటు హాల్లో కూర్చున్నారు వీళ్ళతో పాటు ఒక అపరిచిత వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు దాదాపు ముప్పై ఏళ్ల వయసున్న ఆ పొడుగాటి వ్యక్తిని వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు చాలా గంభీరంగా ఉన్నాడు ఎందుకనో ఏవేవో కాగితాలు చూస్తూ కొంచెం కాలాయాపన చేస్తున్నారు ఆఖరికి అందరూ కూర్చున్నాక వీలునామా చదవడం మొదలైంది నా అభిప్రాయం ప్రకారం స్త్రీలకి పురుషులకి పెద్ద తేడాలేమీ లేవు అవసరమైన చదువులు చెప్పిస్తే ఆడవాళ్లు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు ప్రపంచంలో తమదారి తాము వెతుక్కోగలరు ఈ సూత్రాన్ని అనుసరించే నేను నా మేనకూడలిద్దరికీ తగు విద్యాబుద్ధులను నేర్పించాను ఇప్పుడు కనుక నేను నా ఆస్తిపాస్తులన్నీ వారికి ఇచ్చేస్తే వారు తమ కాళ్ల మీద తాము స్వతంత్రంగా నిలబడాలన్న నా ఆశయానికి భంగం కలుగుతుంది ఇద్దరిలోకి పెద్దది తెలివైనది అయిన జేన్ తెనివితేటలు ఎందుకు పనికిరాకుండా పోతాయి చిన్నది ఎల్సీ అమాయకురాలు డబ్బున్న అమాయకురాలని వంచడానికి కాచుకొని ఉండే నక్కలకి మన సంఘంలో లోటే లేదు వారి తండ్రి ఆ డబ్బు కోసమే కదా మా చెల్లి చుట్టూ తిరిగి దాని మనసుని జీవితాన్ని ముక్కలు చేసింది అందువల్ల ఈ డబ్బు వారిద్దరికీ హాని చేయడమే తప్ప ఇంకెందుకు పనికిరాదని నా అంచనా అందుకే నా స్థిరాస్తులు చిరాస్తులు వీటన్నిటినీ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్లో హెడ్ క్లర్క్గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ పేరు మీద రాస్తున్నాను అతని తల్లి ఎలిజబెత్ని నేను దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం రహస్య వివాహం చేసుకున్నాను నేను ఎలిజబెత్తో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్నాను ఫ్రాన్సిస్కి దూరం నుండే సహాయం చేస్తూ ఉన్నాను నేనిచ్చే అతి కొద్దిపాటి డబ్బుతో ఫ్రాన్సిస్ పేదరికాన్ని నుంచి పైకొచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు అలా చదువుకొని ఉద్యోగస్తుడు అతను ఎంతో కష్టపడ్డాడు అందుకే అతనిప్పుడు డబ్బుని ఆస్తిని అందుకోవడానికి అర్హుడని నా అభిప్రాయం అయితే అతను నా మేనకోడలిద్దరికీ సంవత్సరానికి పన్నెండు పౌండ్ల చొప్పున మూడేళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఆ మూడేళ్లలో వారిద్దరూ తమ జీవనోపాధి వెతుక్కోవాల్సి ఉంటుంది మూడేళ్ల తర్వాత ఆ డబ్బు ఆపేయవలసి ఉంటుంది తమకు చెందిన బట్టలు కొంచెం ఇంటి సామాన్లతో ఇద్దరు అమ్మాయిలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇంకా ఏ విధమైన ధన సహాయం చేయడానికి వీల్లేదు దగ్గరి బంధువులని మేనరికం సంబంధం ఉన్న వారెవరినీ ఫ్రాన్సిస్ పెళ్లాడడానికి వీల్లేదు నేను నియమించిన షరతులలో వేటిని ఉల్లంఘించినా నా ఆస్త అంతా సాంఘిక సంక్షేమ సంస్థలకి చెందుతుంది అటువంటి సంస్థల పట్టిక ఈ విలునామాకి జత చేయబడి ఉంది నేను ఈ ఏర్పాటు పిల్లల మంచి కోసమే చేశానని నమ్ముతున్నాను అని లాయర్ గారు ఈ విలునామా పత్రాన్ని ముగించారు తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం